ఈ ఆత్మదర్శనం అనేటటువంటిది ఇది ఒక గొప్ప అద్భుత ప్రయోగం అనాలి, ప్రపంచంలో అద్భుత ప్రయోగం. ఎందుకంటే ఇందులో తన స్మృతి, తన ధృతి, తర్వాత ఈ ధాత్రిలో ఇటువంటి పుస్తకం ఇంతవరకు వెలువడలే. ఎందుకంటే ఆర్ట్ తనదే, తనలో భావన తనదే, భావజాలము తనదే, తర్వాత తనలో ఉండేటటువంటి ప్రతి ఆత్మను కంప్లీట్గా మన ముందర పెట్టినటువంటి రజనీకాంత్ని గురించి ఎంత తక్కువ మాట్లాడినా, ఎంత గొప్పగా మాట్లాడినా కానీ ఎక్కువగా మాట్లాడలేం. కారణం ఏంటంటే ఎంతోమంది పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు. పిహెచ్డి అంటే ఒక వస్తువు మీద చేయొచ్చు, ఒక నిశ్చలంగా ఉండేటటువంటి దాని మీద చేయొచ్చు, కానీ ఒక వ్యక్తి శక్తిగా రూపొంది మిగతా వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిగా నిలబడ్డాడు అంటే నిజానికి రజనీకాంత్ మీద నేను ప్రపంచానికి ఛాలెంజ్ చేస్తున్నాను. రజనీకాంత్ మీద ఎవరైతే పిహెచ్డి చేస్తారో వాడికి జీవితాంతం నేను రుణపడి ఉంటాను. దమ్ముంటే అటువంటి మొగోళ్ళు, అటువంటి గొప్పవాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్కడిని నా ముందుకు రమ్మను. ఇది నా ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ టు ఎవ్రీ వన్ ఇన్ దిస్ వరల్డ్. ఎందుకంటే ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉంటాడు, రేపు ఉన్నట్టుగా ఎల్లుండి ఉంటాడు. ప్రతి ఒక్కడు ఏమంటాడంటే ఏం చేస్తున్నావు అంటే నేను కలెక్టర్ జాబ్ చేస్తున్నా, నేను సీఎంగా చేస్తున్నా, నేను పిఎంగా చేస్తున్నా అంటాడు. కానీ ఫలానా పని చేస్తున్నాను, ఒక వాడు ఒకటే పని చేస్తాడు. కానీ రజనీకాంత్ చేసేటటువంటి పనులు ఏది అనేది ఊహించడానికి తనకు కూడా చేత కాదు. తన మైండ్లో ఏది వస్తే అది చేస్తూ ప్రపంచానికి చూపిస్తూ ఉన్నాడంటే రజనీకాంత్ గురించి మామూలుగా మాట్లాడడానికి మాటలు లేవు. ఇది నాకు తెలిసినటువంటి. అంతకంటే ముందుగా ఇంకో మాట చెప్పాలి. ఈరోజు నేను ఒక గంట కష్టపడి చదువు చెప్పినా అంటే 100,000 రూపాయలు నెలకు సంపాదిస్తా అనేటటువంటి కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యిందంటే చిన్న ఏజ్ ఉన్నా కానీ నా కళ్ళు తెరిపించినటువంటి ఒక రకంగా నాకు స్ఫూర్తి, ప్రతి క్షణం నాకు మనసులో ఉండేటటువంటి రజనీకాంత్. గొప్పవాడైతే చేతులైతే దండం పెట్టాలి, కానీ వయసులో చిన్నవాడు కనుక నేను పెట్టలేకపోతున్నాను ఆయనకు బాబాయ్ అయినందుకు. ఇది చాలా గర్వంగా చెప్పుకుంటున్నా. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మిస్టర్ రజనీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.